2024 మే 10వ తేదీ నుంచి ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో మే 12వ తేదీన బద్రీనాథ్ ఆలయ మహాద్వారం కూడా తెరుచుకుంది. ఇప్పటికే శుక్రవారం నాడే కేదారీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా బద్రీనాథ్ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర 2024లో హిందూ మతాన్ని నమ్మేవారంతా తమ జీవితంలో ఒకసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భూలోక వైకుంఠంగా భావించే బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 12వ తేదీ అంటే ఆదివారం నాడు ఉదయం భక్తుల కోసం తెరిచారు. ఈ సమయంలో బద్రీనాథ్ ధామ్ ఆలయం మొత్తం దాదాపు 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. చినుకులు కురుస్తున్నప్పటికీ స్వామివారిని దర్శించుకోవడానికి జనం పోటెత్తారు. బద్రీనాథ్ను శ్రీ మహావిష్ణువు రెండో నివాసం అని కూడా అంటారు. అందుకే దీన్ని రెండో వైకుంఠం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం సత్యయుగం వరకు భక్తులందరూ ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం పొందుతారు. త్రేతాయుగంలో దేవతలు, ఋషులు మాత్రమే శ్రీహరిని దర్శనం చేసుకునేవారు. ఈ ఆలయంలో అఖండ జ్యోతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను, నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో మానవులు వేసవికాలం నుంచి 6 నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు. ఆ తర్వాత శీతాకాలం నుంచి 6 నెలల పాటు దేవతలు పూజిస్తారని చాలామంది నమ్ముతారు. దేవతలకు ప్రతినిధిగా నారదముని పూజిస్తారు. ఆలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు అఖండ జ్యోతిని వెలిగిస్తూ ఉంటారని పురాణాలలో పేర్కొనబడింది. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు అక్కడ వెలిగించే అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో అతీంద్రియ కాంతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ అఖండ జ్యోతిని, అతీంద్రియ వెలుగును చూసిన వారికి పాపం నుంచి విముక్తి లభించి మోక్షంలో భాగమవుతారని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు యోగబద్రిపై అమర్చిన నెయ్యిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవరూ తాకకూడదనే నియమం ఉంది. ఈ ఆలయంలో విష్ణువుతో పాటు నారాయణుడి రూపాన్ని పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు నారాయణుడి రూపంలో తపస్సు చేశారు. అందుకే ఆలయ గర్భగుడిలో శ్రీహరి సహిత నారాయణుడి విగ్రహం ధ్యానంలో ఉంటుంది. ఇక్కడి భగవంతుడి విగ్రహం సాలిగ్రామ్ రాతితో తయారు చేయబడింది. ఇది 1 మీటర్ ఎత్తులో ఉంటుంది. బద్రీనాథ్ ధామ్లో ఉన్న సాలిగ్రామ్ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని నమ్ముతారు. మన దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది తీరాన నారాయణ అనే 2 పర్వతాల మధ్య ఉంది. ఈ ఆలయంలో దక్షిణ భారతంలోని పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏటా చార్ధామ్ యాత్ర గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరవడంతో ప్రారంభమవుతుంది. బద్రీనాథ్ ఆలయ మహాద్వారాలు మూయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దయచేసి గమనించగలరు. ఇటువంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.